తాజా అంశాన్ని చూస్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై కేంద్ర జీఎస్టీ శాఖ అధికారులు దాడులు జరుగుతున్నాయి. వివరాలు మా ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై జీఎస్టీ శాఖ ఆరోపణలేంటి? తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద అగ్ర సంస్థగా, నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందినటువంటి మైత్రి మూవీ మేకర్స్ పై ఉదయం నుంచి కేంద్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలు, అగ్ర సినిమాలు, అగ్ర హీరోలతో సినిమాలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా నిర్మించి విజయవంతం కావడం, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులు, జీఎస్టీకి సంబంధించి తదితర వివరాల కోసం మూడు బృందాలుగా జీఎస్టీ అధికారులు మైత్రి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. నిర్మాతలు నవీన్ ఎన్నేని, రవిశంకర్ ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వివరాలు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ లో పనిచేసేటువంటి ఇతర సిబ్బంది సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. వరుసగా గత పదేళ్ల నుంచి పెద్ద పెద్ద అగ్ర హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ, విజయవంతంగా నిర్మిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించినటువంటి మైత్రి మూవీ సంస్థ, దానికి సంబంధించినటువంటి జీఎస్టీ చెల్లింపులు కావచ్చు, పన్ను ఆదాయ పన్ను చెల్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, గతంతో పోలిస్తే ఇప్పుడు చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి కొంత ఆరోపణలు రావడం, వరుసగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం, దానికి సంబంధించిన బడ్జెట్ విషయాల్లో కావచ్చు లేదంటే పారితోషికాల విషయాల్లో కావచ్చు, జీఎస్టీ చెల్లింపులు నటీనటులకు చెల్లించేటువంటి పారితోషికాల విషయంలో జీఎస్టీ సరిగ్గా ఉందా లేదా అనే కోణంలో కూడా కేంద్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రారంభించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి, అదేవిధంగా చిరంజీవి వాల్తీరు వీరయ్య చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు సంబంధించి బడ్జెట్ కూడా దాదాపు 100 కోట్ల పైగానే ఉంటాయి. మరో రెండు మూడు సినిమాలు కూడా దాదాపు 100 నుంచి 150 కోట్ల పైగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి పుష్ప 2, అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కోట్లాది రూపాయల లావాదేవీలు జరగడం, దాదాపు ఈ సినిమాలన్నీ కూడా దాదాపు 1000 కోట్లకు పైగానే బడ్జెట్లు ఉండడంతో దీనికి సంబంధించి జీఎస్టీ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉదయం నుంచి కూడా కేంద్ర జీఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. సిబ్బంది అంతా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. మిగతా ఎవరిని కూడా బయటికి వెళ్ళకుండా దానికి సంబంధించి ప్రతి రికార్డును కూడా పరిశీలించి జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి, ముఖ్యంగా నటీనటుల పారితోషికాలు కావచ్చు, సినిమా బడ్జెట్ల రికార్డులకు సంబంధించి విషయాలు, అదేవిధంగా చిత్ర నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జీఎస్టీ చెల్లింపు ఇది చేస్తున్నారా లేదా అనే కోణంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంకా మూవీ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి, నిర్మాత ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది ఎప్పటి వరకు ఈ తనిఖీలు చేస్తారనేది కూడా అయితే అధికారులు కానీ నిర్మాణ సంస్థ నిర్మాతలు కానీ అయితే స్పష్టం చేయడం లేదు. ప్రస్తుతానికైతే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు సతీష్.